వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ చంద్ర రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల గురించి మనతో పాటు మాట్లాడడానికి పద్మశాలి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి గారు మనతో పాటున్నారు మేడం గారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వస్తే కనీసం పేద ప్రజల్ని పలకరించిన పాపను కూడా పోలేదు చంద్రబాబు గారు బయటకు వస్తే జగన్ గారు బయటకు వస్తారని విమర్శలు చేస్తున్నారు మీరేం చెప్తారు మేడం గారు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే జగన్ గారు వస్తున్నారా ఇది ఎక్కడ విడ్డూరం అండి అసలు నక్కకు నాగలోకానికి మాట్లాడుతున్నారు కొంతన చేసి మీరు జనరల్గా ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రంలో పరిపాలన చూసుకుంటూ ప్రజల బాగోగులు చూసుకుంటూ ఉండాలే తప్ప ఎక్కడ కూడా ట్రిప్పులు అది ఇక్కడ ఇక్కడ అక్కడ పోయి తిరిగే ఇది లేదు అందులో ఒక ప్రోటోకాల్ లేకోకుండా ఒక ముఖ్యమంత్రి గారు బయటికి వస్తారా మీరే చెప్పండి రారు కదా ఏదైనా అభివృద్ధి పనులలో అయినా కానీ లేదు అంటే సంక్షేమ పథకాలు ప్రారంభోత్సవంలో కానీ వరదలు వస్తే కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతున్నారు నిన్నటికి నిన్న బాపట్ల జిల్లా వెళ్ళారు తిరుపతి వెళ్ళారు ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలలో వెళ్ళారు అసలు వెళ్ళడం కాదు ముఖ్యము అక్కడ వాళ్ళకి కావలసిన సదుపాయాలు అందుతున్నాయా

వాళ్ళని సురక్షితంగా సురక్షిత ప్రాంతాలకు చేర్చండి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు వాళ్ళకి వంటకు కావాల్సిన సదుపాయాలు చేర్చండి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం బాగుండాలి అని కోరుకొని ముందుకు ముందుగా అప్రమత్తమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఉండేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని పొలాల్లో దిగి ఈ ఫోటోలకు ఫోజ్ ఇచ్చి ఏదో ఇది పెట్టుకొని తర్వాత పొలాల గట్ల మీద కింద పడతా అది కూడా కింద పడినాడు ముఖ్యమంత్రి అని చెప్పి షోకుల కోసం పాటుపడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారు పేద ప్రజలకు మంచి చేయట్లేదు పేద ప్రజల్ని మాయ చేస్తున్నాడు ముంచుతున్నాడని పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నాడు కదా మేడం గారు మరి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల గురించి ఏం తెలుసు అండి ఆయన సినిమాలు చేసుకోమని చెప్పండి ముందు అసలు అందుకే కదా ఎక్కడ డిపాజిట్ లేదు తెలంగాణలో ఈవెన్ ఎక్కడైనా కూడా ఒక సామాన్యమైనటువంటి గృహిణి ఇంట్లో ఉండే గృహిణి పెడితే కనీసం ఆ కాలనీలో ఉండే ప్రజలన్నా ఓటేస్తారు ఒక నాలుగు వేలో ఐదు వేలో వస్తాయి రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో నేను పెద్ద నాయకుడిని తర్వాత నేను పెద్ద తోపుని నాకు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశంతో సత్సంబంధాలు ఉన్నాయనే నాయకుడికి కేవలం వెయ్యి పన్నెండు వందల ఓట్లు వచ్చి డిపాజిట్ కూడా కోల్పోయినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన నాయకుడు అనడం కూడా తప్పేనండి కార్యకర్తలు ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఖచ్చితంగా రెండు వేల నుండి మూడు వేల ఓట్లు ఉంటాయి అలాంటి కార్యకర్తలకి వేపించేటువంటి ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో తిరిగి ప్రచారం చేస్తే కూడా ఆయనకు పడ్డం లేదు ఆయన నాయకుడు అని ఎట్లంటారు మరి జన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుస్తుంది జన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న డబ్బునంతా పేద ప్రజలకి తిరిగి ఇప్పిస్తామంటున్నారు ఉంటున్నారు కదా ఏ జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు ఎక్కడ దోచుకున్నారు ఏం దోచుకున్నారు ఇసుకలో ఇసుకలో దోచుకున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా అడ్డుకున్నారు అక్కడ దోచుకున్నారు రాజధాని పేరుతో విశాఖపట్నంలో ముఖ్యంగా అక్కడ గ్రానైట్ తోవి పేద ప్రజలకు దక్కాల్సిన సొమ్మంతా ఈయన ఖజానాలోకి వెళ్ళింది మధ్యాహ్నంలో మధ్య మధ్యంలో అయితే భారీ కుంభకోణం జరిగింది అంటున్నారు కదా వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పటి నుండి పారదర్శకమైనటువంటి పరిపాలన సాగుతా ఉంది ఎక్కడ కానీ రివర్స్ టెండరింగ్ వేసి రివర్స్ టెండర్ లో ఉన్నటువంటి ఆ సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి పేద ప్రజల పేద బలహీన వర్గాలైనటువంటి ప్రజల కోసము ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన దగ్గర రాష్ట్రంలో డబ్బులున్నా లేకపోయినా కూడా ఆ ప్రభుత్వాన్ని ఏ రకంగా పరిపాలన చేస్తున్నాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలను ఆర్థిక వర్గాల వారికి దగ్గరగా చేరుస్తూ వాళ్ళని ఎంతగా అనుకూలంగా తీసుకొని వస్తున్నాడు తద్వారా రాష్ట్రంలో యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నారు కాబట్టి అది అవన్నీ కూడా ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అయితే ఏముంది జనసేన పార్టీ అయితే ఏముంది వాళ్ళు కడుపులో కుళ్ళు కుటంత్రాలు పెట్టుకొని కేవలము మానసికంగా దెబ్బతీయాలని మాట్లాడే మాటలు తప్ప ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ఫస్ట్ క్లాస్గా పరిపాలన చేస్తున్నాడు ఎక్కడా దోచుకోలేదు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు అంటున్నారు పవన్ కళ్యాణ్ డిపాజిట్లు కూడా రాలేదు అంటున్నారు మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని పది సంవత్సరాలు రాజకీయాల వైపు కూడా తిరిగి చూడకుండా చేస్తాను అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ సరే ఆ విధంగానే నేను ఒకటే ఛాలెంజ్ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ బాబు గారైనా లేదు చంద్రబాబు నాయుడు గారైనా కూడా కడప జిల్లాకి ముగ్గురిని రమ్మని చెప్పండి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ముగ్గురు కూర్చొని ప్రచారం చేసి వాళ్ళల్లో ఎవరో ఒకరిని గెలిపించుకోమని చెప్పండి మేము మొత్తం మొత్తానికి గారు కడపకు మాత్రమే చెయ్యమ్మా కడప నేను చెప్పేది ఏంది మా కడప జిల్లాకి ముగ్గురు నాయకుల్ని రమ్మని చెప్తున్నాం అంటే మేము కడపలో ఉన్నాం కాబట్టి కడప జిల్లా పరిస్థితి గురించి మేము అంచనా వేస్తున్నాం రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ముగ్గురు ఒక చోట కూర్చొని ఒక నాయకుడిని గెలిపించుకోమని చెప్పండి ఇదే మంగళగిరిలో చెప్తున్నాం మంగళగిరి ఇదే తాడేపల్లి ఇదే మంగళగిరిలో లోకేష్ బాబుని పెట్టమని చెప్పండి లోకేష్ బాబు గారు గెలుస్తారేమో చూద్దాము అంటే కడప జిల్లాకి మాత్రమే న్యాయం చేశారు రాయలసీమకి మాత్రమే న్యాయం చేశారు నిధులు అన్ని రాయలసీమకి వెళ్తున్నాయి అందుకే రాయలసీమపై ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు రాయలసీమ ప్రజలు మాత్రం ఓట్లు వేస్తారు మిగిలిన జిల్లాలకి అన్యాయం చేశారు అంటున్నారు కదా పోలవరం రాయలసీమలో ఉందండి అందుకే పూర్తి చేయలేదు పోలవరం పూర్తి చేయలేదా పోలవరం ని అవకదవకులు జరిగితే దానికి కావాల్సినటువంటి ఫండ్స్ ని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి యొక్క అకృత్యాలను చూసి పోలవరానికి నిధులు ఆపేసినారు మోహన్ రెడ్డి గారు తర్వాత పోలవరానికి నిధులను మంజూరు చేసి ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలతో పాటు పోలవరానికి తద్వారా అన్ని సాగు పారుదల ప్రాజెక్టులన్నిటికీ కూడా ఎంతో ఉన్నతంగా కూడా కేంద్రం కూడా సహకరించడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు అనేది జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమైతుంది నిన్నటికి నిన్న చూడండి చంద్రబాబు నాయుడు గారు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు ఏది వ్యవసాయం దండగానే స్టాండ్ మీదే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం దండగా అంటే మనం అందరం నాలుగు వేలు నోట్లో పెట్టుకోగలుగుతామా రాష్ట్రంలో వ్యవసాయం లేకపోతే ఎలా దండగ అవుతుంది మనమందరము బ్రతకగలుగుతామా మనకు కావలసిన తిండి తిప్పలు ఎక్కడి నుండి తీసుకొచ్చుకుంటాము పరిశ్రమల మీద ఆధారపడితే కేవలము వ్యవసాయాన్ని దండగా దండగా అంటారా ఆయన స్టాండ్ని ఆయన ఆయన స్టాండ్ అది కానీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ జ వ్యవసాయం అనేది పండగ వ్యవసాయదారుడు అనేవాడు ఉంటేనే రైతు అనేవాడు ఉంటేనే వెన్నెముక రాష్ట్రానికి సుభిక్షంగా ఉంటుంది కాబట్టి సాగు పారుదల నీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా జలయజ్ఞం లాగా వైఎస్ఆర్ ఏ విధంగా చేపట్టినారో అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు అదే చేస్తున్నారు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు